కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ స్థానిక సంస్థలపై పట్టు కోల్పోతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వైసీపీ ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నగర మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా తాజాగా మరో 12 మంది సైకిల్ ఎక్కడంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఒంగోలు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటం, ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. అయితే ఒంగోలులో వైసీపీ నేతలను బాలినేని పట్టించుకోకపోవటం, ఆయన కూడా వైసీపీని వీడేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే చిత్తూరు, విశాఖలో కార్పొరేటర్లు టీడీపీ జనసేనలోకి చేరారు. తాజాగా ఒంగోలులో మేయర్తో పాటు 12 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దన్ ఘన విజయం సాధించారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్లో చక్రం తిప్పిన ఆయన వైసీపీ నేతలను, కార్పొరేటర్లను టీడీపీ వైపు ఆకర్షించారు. తాజాగా చేరికలతో ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ కైవసమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.